హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. ఈరోజు మనం తిరుమలలో ఉన్న శిలాతోరణం దగ్గరకు అయితే వచ్చేసాం. దీని విశిష్టత మరియు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం, రండి. శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ సహజ శిలాతోరణం. ధనస్సు ఆకారంలో ఉండే ఈ శిలాతోరణం 1980వ దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో గుర్తించినట్లు తెలుస్తుంది. తిరుమల ఆ పేరు వినగానే మనసు ఆనందభారితమవుతుంది, ఉల్లాసంతో ఊగిసలాడుతుంది. పచ్చని ప్రకృతితో మేఘాలలో సయ్యాటలాడుతున్నట్లు ఉంటుంది. ఎత్తైన గిరులలో సమ్యున్నతమైన వృక్షరాజాలతో ఆ సదాశివుని జటాజుటలంలో ఉన్న గంగమ్మ తల్లి తిరుమల గిరుల పవిత్రతను తెలుసుకొని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్లు ఉరుకుతూ దుమ్ముకుతూ జారే జలధారల్లో జలజలా పారే జలపాతల్లో చల్లగా సాగే సెలయేరులతో వన్యప్రాణులతో సాక్షాత్తు ఆ ఆదిశేషుడే చుట్టు చుట్టుకొని పడుకున్నట్లుగా ఉన్న ఈ 7 కొండల మీద శ్రీమన్నారాయణుడు వెలసిన పర్వ పవిత్రమైన పుణ్యక్షేత్రమే తిరుమల. అలా ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే ఇక్కడి కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు, కొండ, కోన, సెలయేరులు, జలపాతాలు, తీర్థాలు ఏది చూసినా ఒక పవిత్రతను, పురాణ కథనాన్ని ఆపాదించుకుంటున్నవే. అలాంటి ఒక అద్భుతమైన తిరుమలలో వెలసిన శిలాతోరణమే ఇది. నిజానికి ఈ ప్రదేశాన్ని ఆ శ్రీమన్నారాయణుడు భూవికేతించిన ప్రదేశంగా గుర్తిస్తారు పెద్దలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఈ పర్వతాలలో అతి ఎత్తైన పర్వతం. ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు లేదా శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని, ఆ తర్వాత అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశాడని, 3వ అడుగు ప్రస్తుతం మనం కొలుచుకుంటున్న స్వామి కొలువు తీరిన ప్రదేశంలో వేశాడని పురాణాలు కథనం. ఈ శిలాతోరణం మీద ఎవ్వరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామివారి వరద హస్తం, కటిక హస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడతాయి. దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాలక్రమేణా శిలాతోరణాలుగా ఏర్పడ్డాయని, ఆ శిలాతోరణంగా ఏర్పడి కూడా 160 కోట్ల సంవత్సరాలవుతుందని చెబుతారు. అక్కడక్కడ ఉన్న చిన్న చితక శిలాతోరణాలు కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాతోరణాలు 3 ఉన్నాయని, అందులో 1 తిరుమలలోని ఈ సహజ శిలాతోరణమని చెబుతారు. 250 కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి ఉండొచ్చును అనేది శాస్త్రజ్ఞులు చెప్పిన మాట. సముద్ర మట్టానికి దాదాపు 30,000 అడుగులు ఎత్తుతో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది. అంటే ఒకప్పుడు అంత ఎత్తులో జలపాతం ఉండేది అని విషయం తెలుస్తుంది. ఒకప్పుడు ఈ కొండలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేవట. కాలక్రమేణా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఈ కొండలు సముద్ర గర్భం నుంచి బయటపడ్డట్లు తెలుస్తుంది. సముద్ర గర్భంలో మాత్రమే ఉండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ కూడా తిరుమల కొండలపై లభిస్తాయని చెబుతూ ఉంటారు. తిరుమల కొండ మీద ఉండే ఈ శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 9.8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక ఇది జీవుల తొలిస్థావరంగా కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఆది మానవులు అన్న వాళ్ళుగా వారు వాడిన పని ముట్టులు, రాతిపైన చెక్కిన చిత్రాలు మొదలైనవి ఇక్కడ కనబడతాయి. ఇక ఈ ప్రదేశాన్ని, అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం 6 నుండి 8 గంటల మధ్యలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి సూర్యోదయం చూడటం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో వివిధ రకాల పక్షులను పెంచుతున్నారు. అక్కడ పర్యాటకులు సేద తీరటానికి సహజ సిద్ధమైన రాతి సోఫా లాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతంగా మారింది. శిలాతోరణంకి అడుగు పెట్టంగానే కుడివైపు
రాక్ గార్డెన్ అని ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి అవతారాలన్నీ మనం గమనించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ సూన్.